అర్జున విడిఘర్కుల్ ఇక్కడ ఒక చెట్టుకు డంపర్ ఢీకొని ఆ యొక్క కరెంటు తీగలు తెగిపడ్డాయి. అందుకని ఒక బైక్కు ఎంతో నష్టం వాటిల్లింది. జునా విడిఘర్కుల్ ఇక్కడ ఒక డంపర్ చెట్టుకు ఢీకొనడం వల్ల అక్కడున్న ఓ బైక్కు నష్టం వాటిల్లింది. బరువు వాహనాలకు పూర్తిగా నిర్బంధం ఉన్నప్పటికీ కూడా నగరంలో బరువు వాహనాలు పోలీస్ వారికి తెలియకుండా సర్రాసుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం నాడు మధ్యాహ్నం జునావిడి ఘర్కుల్లోని విష్ణుపంత కోటే మార్గం ఇక్కడ నుండి పోషమ్మ చౌక్ ఈ యొక్క పరిసరంలో ఒక డంపర్ ఎంతో వేగంగా వచ్చింది. అలా వస్తూ ఒక చెట్టుకు గుద్దుకుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక బైక్పై చెట్టు విరిగి పడింది. అలా పడడంతో కరెంటు తీగలు విరిగి బైక్పై పడ్డాయి. స్పార్కింగ్ జరిగి వెంటనే ఆ బైక్కు నిప్పంటుకుంది. అలా నిప్పంటుకొని ఆ బైక్కు ఎంతో నష్టం వాటిల్లింది. బరువు వాహనాలకు ఇక్కడ నుండి వెళ్లేందుకు బంది ఉంది. కానీ ఈ విషయంపై ఎప్పుడూ నిర్లక్ష్యమే జరుగుతూ ఉంది. ఈ విషయం గురించి ప్రజలు ఆ యొక్క ప్రభాగంలోని నగర సేవకులకు తెలిపినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మా బాధ్యత కాదు అన్నట్టుగానే ఇక్కడ అందరూ మెదులుతూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులపై ఈ విషయం దొబ్బడం జరుగుతూ ఉంది. एवी गाड्याची परमिशन नाही. एक दोन प्रकारच्या गाड्या खाली करण्यासाठी जर तुमच्या घरकुल मध्येच असेल तर त्या गाड्याचा इच्छा कुठून? घरकुलचं एंट्री कुणीकडे नाही. बरं, हे रोड घरकुल साठी कसं? हे रोड कसं आहे? पर हे अजून चालू आहे काम. त्याचं आताच वाहनाला परवानगी नाहीये. अजून परवानगी दिलेली नाहीये. तुम्हाला अजून पण कळलं? एवी ट्रॉफिक बोलला काय? एवी गाडी कुठली आली? एवी गाडी कुठली आली? पत्रकाराला असे अनेक दहा बोलवा. अहो, एवी गाड्या कुठल्या आल्या त्या तर तुम्ही सांगा. जर सांगा ना एवी ट्रॉफिक बोले उनको समझ नाही आ रहा. एवी ट्रॉफिक बोले एवी ट्रॉफिक జరిగిన ఈ ప్రమాదం ఎంతో భయంకరంగా ఉంది. విడి ఘర్కుల యొక్క రోడ్డు బరువు వాహనాల కోసమే ఉందా? ఈ విషయంపై ఎవరన్నా అడుగుతారా లేదా? ట్రాఫిక్ పోలీస్ వారు ఈ విషయంపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తారా లేదా అంటూ ఇక్కడ ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయం గురించి మహిళలు వృద్ధులు తమ మనోగతాన్ని ఈవేళ వ్యక్తపరిచారు. అయితే ఈ విషయంపై స్థానిక ప్రశాసనం వారు లక్ష్యాన్ని కేంద్రీకరించి కఠోరమైన నియోజన చేయాలి అంటూ ఇక్కడి ప్రజలు కోరారు. ఆ యొక్క ప్రభాగంలోని నగర సేవకులు ఈ విషయంపై లక్ష్యాన్ని కేంద్రీకరించి బరువు వాహనాలు వచ్చేది ఆపివేయాలి, అందుకోసం ముందడుగు వేయాలి అంటూ ప్రజలు అన్నారు.